ఆయన వైసీపీ మాజీ ఎంపీ. పార్టీలో జరుగుతున్న పరిణామాలతో విసిగిపోయిన ఆ నేత ఇప్పుడు ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారా? తన వ్యాపారాలను కాపాడుకునేందుకు ఆ బిజినెస్ బిగ్ షాట్ కూటమి పార్టీలతో టచ్లోకి వెళ్లారా? వైసీపీతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్న ఆ నేతను కూటమి పార్టీలు కూడా దూరం పెడుతున్నాయా? తమ పార్టీల మధ్య కామన్ అండర్స్టాండింగ్ లేకుండా చేర్చుకోబోమని చెప్పేశాయా? ఇంతకీ ఎవరా మాజీ ఎంపీ, ఏదా నియోజకవర్గం? లెట్స్ వాచ్ ఇన్సైడ్ స్టోరీ. ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీ నేతల్లో కొందరు ఇప్పుడు కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారు. పార్టీ క్యాడర్తో నిర్వహించిన పోస్ట్ మార్టంలో సరైన రిపోర్ట్ రాలేదు, పైగా రాంగ్ ఫీడ్బ్యాక్ వచ్చిందట. దీంతో పరాజయానికి అసలు కారణాలను తెలుసుకునేందుకు కొందరు నేతలు సర్వేల బాట పడుతుంటే మరికొందరు వైసీపీ నుంచి జంప్ అయ్యే ప్లాన్లో ఉన్నారు. ఇలాంటి వారిలో విశాఖ ఈస్ట్ అసెంబ్లీ సీటు నుంచి ఓడిపోయిన ఎంవీవీ సత్యనారాయణ ఒకరు. ఈ మాజీ ఎంపీ రియల్టర్గా రాణించి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈయన పేరు చెప్తే ముందుగా గుర్తుకొచ్చేది రియల్ ఎస్టేట్ బిజినెస్సే. విశాఖలో వెంచర్లు చేసి అపార్ట్మెంట్స్ నిర్మించి కోట్లకు పడగలెత్తారు. అంతేకాదు, 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున విశాఖ ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఎంవీవీని ఎంపీగా గెలిపించాం కదా, ఇక తమ సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయని వైజాగ్ వాసులు భావించారు. ఈయన ఎంపీగా ఉన్నప్పుడే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం జరిగింది. కార్మికులు ఆందోళన చేసినా నోరు మెదపలేదు. ప్రతిపక్షాలు, ప్రజలు గట్టిగా నిలదీస్తే ఏదో మొక్కుబడిగా ఒకటి లేదా రెండు సార్లు పెదవి విప్పి మాట్లాడి మమ అనిపించారు. ఎంపీగా ఉన్నప్పుడు విశాఖ వాసుల సమస్యలను గట్టిగా ప్రశ్నించలేకపోయారని ప్రతిపక్షాలు విమర్శించేవి. ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు కూడా ప్రజా సమస్యల కంటే తన బిజినెస్ పైనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు. అప్పుడు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఎలాంటి అవరోధాలు లేకుండా బిజినెస్ సాగింది. నియమ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించి వ్యాపారం చేస్తున్నా అధికారులు కన్నెత్తి చూసేవారు కాదు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు చేతిలో ఓడిపోయారు ఎంవీవీ. గెలిస్తే మంత్రివర్గంలో చోటు కల్పిస్తానని జగన్ హామీ ఇచ్చారట. దీంతో రెట్టించిన ఉత్సాహంతో పనిచేశారు. ఎన్నికలకు 6 నెలల ముందు నుంచే దశల వారీగా ఓటర్లను ప్రలోభ పెట్టడం ప్రారంభించారు. పండక్కి స్వీట్లు, వస్త్రాలను విడతల వారీగా పంచి ఓటర్లను తన వైపు తిప్పుకోవాలని చూశారు. కానీ ప్రజలు మాత్రం ఎంవీవీని ఓడించి ఇంటికి పంపారు. ఎన్నికల్లో డబ్బును మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేసిన ఎంవీవీకి ఓటమి తప్పలేదు. వైజాగ్ తూర్పు నియోజకవర్గ ప్రజలు తనని ఎందుకు తిరస్కరించారో కొన్ని రోజుల వరకు ఈ నేతకు అర్థం కాలేదు. దీంతో ఓటమికి కారణాలను తెలుసుకునేందుకు చిన్నపాటి సర్వే చేయించుకున్నారట. ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుని షాక్ అయ్యారని టాక్. గతంలో తన కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేస్తే రక్షించుకోలేని ఎంపీ తమకేమైనా జరిగితే ఏం కాపాడుతారని ప్రశ్నించారట. అందుకే కుండబద్దలు కొట్టినట్టు తమ అభిప్రాయాన్ని ఓటర్లు ఓపెన్ గానే చెప్పారని పార్టీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సహా విశాఖ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను ఏ రోజు పార్లమెంట్ లో ప్రస్తావించలేదు. కనీసం బయటైనా గట్టిగా ప్రశ్నించలేదని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని సర్వేలో తేలిందట. అంతేకాదు, గతంలో ఒకసారి ఏదో చిన్న ఇబ్బంది వస్తే ఇక తాను విశాఖపట్నంలో బిజినెస్ చేయను, హైదరాబాద్ వెళ్లిపోతాను అనడానికి కూడా ప్రజలు సీరియస్ గానే తీసుకున్నారు. అందుకే గెలిచిన తర్వాత తెలంగాణ వెళ్తే తమ సమస్యలను చెప్పుకునే నాథుడు ఉండరని భావించిన ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించారని సర్వేలో ఫీడ్బ్యాక్ వచ్చిందని ఫ్యాన్ పార్టీ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటు నేను ఓడిపోయాను, అటు పార్టీ పరాజయం పాలైందన్న నిర్వేదంతో కొన్ని రోజులు ఇంటి నుంచి బయటకు రాలేదు ఎంవీవీ సత్యనారాయణ. కూటమి ప్రభుత్వం పవర్ లోకి రావడంతో తన వ్యాపారాలు ఏమైపోతాయో అన్న భయంతో టెన్షన్ పడుతున్నారని సన్నిహితులు అంటున్నారు. ఈయన భయపడినట్లే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంవీవీ సత్యనారాయణపై కేసులు నమోదయ్యాయి. దీంతో ఎంవీవీ చేపట్టిన భారీ ప్రాజెక్టులకు అవాంతరాలు ఎదురవుతున్నాయి. విశాఖ ఎంపీగా ఉన్నప్పుడు తమ ప్రభుత్వమే కదా అని నిబంధనలు పట్టించుకోకుండా వ్యాపారం చేశారు. ఆ తప్పులన్నీ ఇప్పుడు తన తలకు చుట్టుకుంటాయన్న ఆందోళనలో ఉన్నారు. కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అందుకే సేఫ్ జోన్ కోసం పార్టీ మారి సేవ్ అవ్వాలనే ప్లాన్ లో ఉన్నారు. అంతేకాదు, తన వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి టీడీపీ, జనసేన నేతలను సంప్రదించారట. బాబు, మీరు మా పార్టీలోకి వద్దు అని డోర్స్ క్లోజ్ చేశారని టాక్. ఆ తర్వాత బీజేపీలోకి వెళ్లాలని కూడా తీవ్రంగా ప్రయత్నించారట. అక్కడ కూడా కూటమిలోని మిగిలిన పక్షాల నుంచి అభ్యంతరం ఉందని కాషాయ పార్టీ చెప్పడంతో ఫ్యూచర్ పై టెన్షన్ పడుతున్నారు. ప్రస్తుతం వైసీపీకి కూడా దూరంగానే ఉంటున్నారు ఎంవీవీ సత్యనారాయణ. ఢిల్లీలో నిర్వహించిన జగన్ ధర్నాకు కూడా డుమా కొట్టారు.
ఓవైపు ఫ్యాన్ పార్టీతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు, మరోవైపు కూటమి పార్టీలు దూరం పెడుతున్నాయి. ఈ గ్యాప్ ఎప్పుడు తగ్గుతుంది, మళ్లీ మంచి రోజులు ఎప్పుడు వస్తాయా అని ఈ మాజీ ఎంపీ ఆశగా ఎదురు చూస్తున్నారని విశాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి.